జీటీఎల్కే వైఫ్స్ కుకింగ్ కాంపిటీషన్లో నేను పాల్గొన్నందుకు నాకు సంతోషంగా ఉంది. నా పేరు సీతామహాలక్ష్మి, మా జంగారెడ్డి కూడు. నేను చేయబోయే ఐటెం ఏంటంటే పెసరపప్పు డ్రై ఫ్రూట్స్ కేర్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు, బెల్లం, గసగసాలు, ఎలాచి, కొబ్బరి, బాదం పప్పు, జీడిపప్పు. ఫస్ట్గా మనం గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్నాక అప్పుడు మిక్సీ పట్టుకుని పెసరపప్పుని ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పును ఉడకబెట్టుకుని అప్పుడు బెల్లం, పెసరపప్పు అన్నీ బాగా ఉడికించాక అప్పుడు తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టింది దాంట్లో వేసి మనం కేర్ తయారవుతుంది అన్నమాట. కొబ్బరి, గసగసాలు, డ్రై ఫ్రూట్స్, ఎలాచి అన్నీ వేసి మిక్సీ పట్టామన్నమాట. మిక్సీ పట్టి పెసరపప్పు ఉడకబెట్టుకొని దాంట్లో బెల్లం, పెసరపప్పు అన్నీ కలిపేసి పాలు పోసి బాగా ఉడికించాలన్నమాట. మనం ఈ దీంట్లో న్యూట్రియన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. కోకోనట్లో కానీ పాలు కూడా ఉంటాయి కదా, పాల్లో క్యాల్షియం ఎక్కువ ఉంటుంది. న్యూట్రియన్స్ డ్రై ఫ్రూట్స్లో న్యూట్రియన్స్, ప్రోటీన్స్ పెసరపప్పులో ప్రోటీన్స్ ఉంది. హెల్దీ ఫుడ్ అన్నమాట. ఇది మన చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ తాగితే చాలా హెల్దీగా ఉంటారు. న్యూట్రిషన్ ఫుడ్ అన్నమాట. ఇది సమ్మర్లో అంటే పెసరపప్పు సెలవు అంటాం కదా, సమ్మర్లో కూడా ఎక్కువ చేసుకుని తాగితే వేడి తగ్గుతుందని మా చిన్నప్పుడు మా అమ్మగారు అట్లా చేసి ఇచ్చేవారు మా చిన్నప్పుడు మా పిల్లలందరికీ. అది నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను. మనం ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. స్వీట్ దేవుడికి కూడా తొందర నైవేద్యం చేయడానికి, తొందరగా ప్రిపేర్ చేసి పెట్టుకోవడానికి కూడా తక్కువ టైంలో మంచి స్వీట్ తయారు చేసి పెట్టుకోవచ్చు అని నా అభిప్రాయం. తయారు చేసిన పెసరపప్పు డ్రై ఫ్రూట్స్ కీర్ అన్నమాట రెడీ అయిపోయింది. ఇలా పెట్టుకుని వేడివేడిగా తాగినా బాగుంటుంది, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూలింగ్గా తాగినా బాగుంటుంది అన్నమాట. నేను తయారు చేసిన న్యూట్రిషన్ ఫుడ్ పెసరపప్పు డ్రై ఫ్రూట్స్ కేర్.